ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గుమ్మిత్తం తండా అనే ఒక చిన్న విలేజ్కి వెళ్ళబోతున్నాం. పర్టికులర్గా ఈ విలేజ్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈ విలేజ్ చుట్టూ కొండల మధ్య మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఈ గ్రామం కర్నూలు జిల్లా ఒరవకల్లు మండలంలో ఉంటుంది. చుట్టూ కొండల మధ్య ప్రకృతి అందాలతో కలిసిపోయిన ఈ గ్రామం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఈ గ్రామం చాలా చిన్న గ్రామం. ఈ గ్రామంలో జస్ట్ 100 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. దాదాపుగా 300 మంది ఈ గ్రామంలో జీవనం కొనసాగిస్తున్నారు. చెప్పండి పెద్దయ్య, ఏ ఊరు ఇది? గుమ్మిత్తం తాండ. ఎంతమంది ఉంటారు ఊర్లో? ఈ ఊర్లోనా ఉంటారు, ఒక 300 మంది ఉంటారు. అయితే ఈ గ్రామం అంతా కూడా ఎన్నో ఏళ్ళుగా సుగాలి ప్రజలు నివసిస్తున్నారు. ఒకప్పుడు సుగాలి ప్రజలు సమాజానికి దూరంగా జీవిస్తూ ఉండేవారు. అంతేకాకుండా వారి యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, వస్త్రాలంకరణ అన్నీ కూడా చాలా భిన్నంగా ఉండేవి. అయితే కాలం మారుతున్న కొద్దీ ఈ ట్రైబల్ పీపుల్లో కూడా ఆధునికత పెరిగి ప్రస్తుతం సమాజంతో పాటుగా కలిసిపోయి జీవిస్తున్నారు. అంటే ఈ ఊరు వచ్చేసి ఎన్నెళ్ళ నుంచి ఉంది పెద్ద? ఇక్కడ ఊరు నా వయసులో ఇప్పుడు నాకు 70. ఇంతకుముందు ఎన్నెళ్ళు మా నాయనల్లో జైన హాయం నుంచి ఉంది. మా కాలంలో తినడానికి అన్నం దొరకలేదు నాయనా. మా కాలంలో ఎవరు ఊకే బువ పెడితే వాళ్ళు ఇండ్ల కాడ పోయి పని చేస్తుంటే, ఇప్పుడు చూస్తే బాగానే అందరు ఓరి అన్నం తింటుంటారు. ఆ కాలంలో ఏమి లేదు. మీ ఊర్లో ఏ పని చేస్తారు ఎక్కువ? కష్టం చేస్తే బతుకుతారు నైనా. ఈ పశువులు, జీవాలు, ఇంకా ఏదో పొలం పని, కూలి పని ఇట్లా చేసే బతుకుతున్నారు. ఇక ఈ గుమ్మిత్తం తాండా ఉన్న కొండలలో గవర్నమెంట్ ఒక పవర్ ప్లాంట్ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ పవర్ ప్లాంట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా 17వ తారీఖున ఈ పవర్ ప్లాంట్ను సందర్శించారు. అయితే ఈ పవర్ ప్లాంట్ వల్ల చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఆ పవర్ ప్లాంట్ వల్ల ఇప్పుడు మీ గ్రామానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఇప్పటి వరకు ఎఫెక్టే, గాదాలు కొట్టడం, అవి పగలడం, ఆ పొగ రావడం, స్మెల్ రావడం, దుమ్ము రావడం. ఈ భూమి అంతా మండు దోలినారు. ఆ మన్ను దోలిన భూమి అది అట్లా విడిచిపెట్టిపోతే మేము అక్కడ తిన్నా మాకు గతి లేదు. ఆ మన్నుగిన దోలుకోపోతే మాకు నీళ్లు ఆధారం ఇచ్చే బాగా బతుకుతాము. దుమ్ము వాళ్ళ వలన దుమ్ము ఉంది, ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది. బ్లాస్టింగ్ వలన ఇండ్లు క్రాకులు ఇచ్చినాయి. ఇంకా కాలువ వాళ్ళు మట్టి కూడా వాళ్ళు ఇంతకుముందు ఏమని అగ్రిమెంట్ రాశారంటే, ఈ మట్టి మేము పోసిన మట్టి మేమే అంతా మాకు సాలి సరిపోదు, మీ ఎటువంటి పొలాలు మీకు ఎటువంటి పొలాలు అట్లా ఇచ్చేస్తామని అగ్రిమెంట్ రాసినారు. మళ్ళీ తర్వాత ఏం చేస్తారో ఏం లేదు. అయితే ఈ పవర్ ప్లాంట్ వల్ల చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా ఆ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా తీస్తున్న మట్టిని గ్రామ సమీపంలో పెద్ద పెద్ద గుట్టలుగా పోయడం వల్ల గ్రామంలోని ప్రజల ప్రధాన జీవనాధారమైనటువంటి పంట పొలాలు నాశనమైనట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాకుండా అక్కడ వేసే బ్లాస్టింగ్ వల్ల కూడా గ్రామంలోని ఇళ్ళు పాడవుతున్నాయట. అయితే ఈ పవర్ ప్లాంట్ వల్ల గ్రామం ప్రమాదకర స్థితిలో ఉండడంతో ఆ గ్రామం వేరే చోట ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆచరణలో ఆలస్యం అవుతుందంటూ గ్రామస్తులు వాపోతున్నారు. మళ్ళీ వేరే చోట ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అది వాళ్ళు ఇండ్లు కట్టిస్తే బాగానే ఉంటుంది, కట్టిస్తామంటుండగా కట్టియడం లేదు. ఇప్పటికేమి కట్టియాలి? ఏది కూడా ఆ ఊరోళ్ళు ఎట్లా ఉన్నారు ఏం కథ, వాళ్ళని చూపిద్దాం వాళ్ళ ఇబ్బంది ఏమో ఏం కథను అని కూడా పట్టించుకోలే ఆయన. ఇది ఫ్రెండ్స్ ఇవాళ పల్లె కబుర్లు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.